ఆరోగ్యం ఏం బాగలేదండి, రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి. అమ్మాయి ఇలా కారు కొనుక్కోవాలి, కారులో తిప్పుతానమ్మా, డాడీ మిమ్మల్ని కారులో తీసుకెళ్తాను. అదే లోకేష్ గారు, మీకు నిన్న నిజంగా కొనపడి ఉంటాను సార్. లోకేష్ గారిని కలిసి ఒక్క ఛాన్స్ కలిగించింది సార్ నిజంగా. నమస్తే, నేను విజయ్. యథార్థంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుంటే ఇటీవల వచ్చినటువంటి అనేక సినిమాలు విజయవంతమయ్యాయి. అందులో భాగంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి ఆడు జీవితం, మలయాళంలో తీసినటువంటి ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా డబ్ చేశారు, ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ది గోట్ లైఫ్ అంటూ వచ్చినటువంటి ఈ సినిమా ఇటీవల చాలా ప్రజాదరణ పొందింది. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి కథ, ముఖ్యంగా ఇలాంటి కథాంశంలోనే నిజంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల గల్ఫ్కు వెళ్ళినటువంటి అనేక మంది కూడా అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఇక్కడ జరిగినటువంటి ఉదంతాలు, ఈ సినిమాలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ సీన్స్నే ఎగ్జాక్ట్గా జరిగినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు వీరేంద్ర కుమార్ ఉన్నారు. ఇతను ఖతార్కు వెళ్ళారు, ఖతార్లో అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి ఆ తర్వాత ఎడారిలో వదిలిపెట్టేశారు. సేమ్ టు సేమ్ అక్కడ పృథ్వీరాజ్కు సంబంధించినటువంటి ఆ సినిమాలో జరిగినటువంటి ఇన్సిడెంటే వీరేంద్ర కుమార్ కూడా జరిగింది. అయితే తాను పెట్టినటువంటి సెల్ఫీ వీడియో ద్వారా ఒకసారి వైరల్ అయింది, లోకేష్ వరకు ఈ వీడియో చేరింది. లోకేష్ ఇమీడియట్గా స్పందించి నేరుగా వీరేంద్ర కుమార్ను ఇండియాకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరేంద్ర కుమార్ మనతో పాటు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులు కూడా వీరేంద్ర కుమార్ సుమన్ టీవీ ద్వారా ప్రపంచానికి కూడా తెలియజేశారు. సో అక్కడ పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, సేమ్ టు సేమ్ ఈ సినిమాలో ఉన్నటువంటి సంఘటనలు ఎలా జరిగాయో నేరుగా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వీరేంద్ర కుమార్. నమస్తే వీరేంద్ర కుమార్. నమస్తే సార్. సో మొత్తానికి ఇండియాకి సేఫ్గా వచ్చేసారా? ఎస్ సార్, సేఫ్గా వచ్చాను. వస్తారా అనుకున్నారా మీరు? అసలు అనుకోలేదు సార్. నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేశానో సార్, మా ఫ్రెండ్స్కి పెట్టాను సార్ ఫస్ట్. ఆ వీడియో పెట్టిన తర్వాత వాడు ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత నారా లోకేష్ గారు రియాక్ట్ అయిన తర్వాత అప్పుడు కొంచెం హోప్ అనేది కలిగింది సార్. అది కలిగిన తర్వాత నన్ను లోకేష్ గారు ఎన్ఆర్ఐ టీమ్ సౌదీ అరేబియాలో ఉంటారన్న విషయం నాకు కూడా తెలియదు సార్. వాళ్ళే నా నెంబర్ వాళ్ళు తీసుకుని వాళ్ళు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేశారు సార్. ఎవరు ఏంటని కూడా చెప్పలేదు సార్. ఇలాగా ఎక్కడ ఉన్నావమ్మా నువ్వు అంటే, ఇలా సౌదీ అరేబియా ఎడారిలో ఉన్నాను సార్ అంటే, సరేనమ్మా నేను చెప్పేది కరెక్ట్గా విన్నావు, నేను చెప్పిన ఫాలో అవ్వమ్మా నువ్వు, నేను ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత మాది. నారా లోకేష్ గారు చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు నీ గురించి, నేను ఎలాగైనా ఇండియా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. ఏం చెప్పారు వాళ్ళు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? నారా లోకేష్ గారు చెప్పడం వాళ్ళకి ఏం చెప్పారంటే సార్, ఆ అబ్బాయి ఎలాగైనా ఇండియా రావాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇండియా రాయితే ఆ అబ్బాయి రావాలి అని చెప్పారండి సార్. వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మా నువ్వు ఇలా వీడియో పెట్టావు కదా వైరల్ అయింది, నా పేరు రాధాకృష్ణ, రాధాకృష్ణ సార్ ఆయన పేరు. మీకు ఫోన్ చేసినా ఎన్ఆర్ఐ టీమ్, ఎన్ఆర్ఐ టీడీపీ లోకేష్ కు సంబంధించిన ఎన్ఆర్ఐ టీమ్. ఎన్ఆర్ఐ టీమ్ ఓకే. రాధాకృష్ణ గారమ్మ నా పేరు, నీకు ఇంకా ఎవరైనా ఫోన్ చేస్తే నేను ప్రాసెస్ చేస్తానని చెప్పమ్మా, నీకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు అని చెప్పారు సార్. సరే సార్, నేను వీడియో పెట్టిన వెంటనే నా ఫ్రెండ్ మళ్ళీ సుమన్ టీవీకి ఫార్వర్డ్ చేయడం, సుమన్ టీవీ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. సుమన్ టీవీ పెట్టిన తర్వాత అనేక మీడియా ఛానల్స్ కానీ ఫార్వర్డ్ అయింది, సోషల్ మీడియాలో అంతా కూడా బాగా వైరల్, చాలా బాగా వైరల్ అయింది సార్. ఫస్ట్ మా ఫ్రెండ్ పెట్టిన లోకేష్ గారు అయితే ట్వీట్ చేశారు, ట్వీట్ చేసిన తర్వాత అది ఎవరికి తెలియలేదు సార్, అంటే మాకు మాత్రమే ఎన్ఆర్ఐ టీం వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఎప్పుడైతే సుమన్ టీవీలో కూడా మా ఫ్రెండ్ పోస్ట్ చేశాడో ఇప్పుడు మొత్తం ఇంకా యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసింది సార్. సో కొన్ని లక్షల మంది, మిలియన్స్ మంది చూశారు. ఓకే, అప్పుడు ఇంకా హోప్ అనేది చాలా కలిగింది సార్ నాకు. అప్పటి వరకు నాకు ఆ హోప్ లేదు సార్, ఇంకా ఇండియా వెళ్తానన్న చేస్తే 2 సంవత్సరాలు చేయాలి, లేదా ఈ 2 సంవత్సరాల్లో నేను చచ్చిపోయినా చచ్చిపోవచ్చు, ఈ రెండే ఆలోచించుకో ఇంకా నా బ్రెయిన్లో అలాగే తిరుగుతుంది సార్. ఈ రెండే నాకు ఇంకా ఉన్నాయి, ఈ 2 ఆలోచనలు చేస్తే 2 సంవత్సరాలు చేయాలి, బతుకుంటే ఇండియా వెళ్తాను లేదా ఇంకెక్కడే. అంటే 2 సంవత్సరాల వరకు బతుకుంటే ఇండియాకి వెళ్ళాలి, అంటే 2 సంవత్సరాల వరకే టైం అక్కడ నీకు వీసా టైం అది? అవును సార్, వీసా మీద అయితే 5 ఇయర్స్ ఉంది సార్. ఓకే, 5 ఇయర్స్ వరకు ఉంది సార్. కాకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి సెలవు పెట్టుకుని వెళ్ళొచ్చాను సార్. ఓకే, 5 ఇయర్స్కి వీసా టైం ఉంటే, పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలకు ఒకసారి మధ్యలో ఇండియాకి వెనక్కి రావచ్చు. 2 సంవత్సరాల వరకు పంపించారు సార్.
ఎందుకంటే నా పాస్పోర్ట్ మొత్తం ఐడి ప్రూఫ్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. 2 సంవత్సరాల కన్నా నాకు ఇప్పుడు నాకు బాగోలేదు, హెల్త్ బాగోలేదు, నేను అలా చేయలేను అని చెప్పినా కానీ వాళ్ళు కనికరించలేదు సార్. అంటే నీలాగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ పాస్పోర్ట్ అంతా కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? మామూలుగా జనరల్గా మీ దగ్గర పాస్పోర్ట్ని ఉంచరా వాళ్ళు? ఉంచరండి సార్. ఓకే. నేను ఫస్ట్ టైం వెళ్ళాను సార్. నేను నాకు అక్కడ పద్ధతులు పాస్పోర్ట్ తీసుకోవడం అవి అంటే చెప్పారు సార్, నేను తెలుసుకున్నాను. కాకపోతే నాకు నేను అనుభవించలేదు కదా సార్, ఫస్ట్ టైం అనుభవించాను. నాకైతే వెళ్ళిన వెంటనే పాస్పోర్ట్ తీసుకున్నారు. ఐడి అక్కమ్మ అక్కతరలో అక్కమ్మ చేశారు సార్. అక్కమ్మ కూడా నాకు కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు వెంటనే వాళ్ళు చేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నాను. అంటే వాళ్ళు నాకు ఇచ్చేస్తే వీడు ఎక్కడ పారిపోతాడన్న భయం ఉంది. సో ఆ అనుమానంతోనే వాళ్ళ దగ్గరే పాస్పోర్ట్స్ ఉంచుకుంటారు. అంటే నీకేం చెప్పారు, అసలు ఏం వర్క్ అని చెప్పారు నీకు అక్కడ? బట్ అక్కడ ఎలాంటి వర్క్ నీ చేత చేయించారు సార్? నాకైతే ఏజెంట్ అయితే సార్ ఇంట్లో వర్కే ఉంటుందమ్మా, ఇంట్లో మాత్రమే వర్క్ చేయాలి నువ్వు, ఇంట్లో పనే చేయాలి నువ్వు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, వెళ్ళనివ్వరు కూడా, ఇంట్లోనే ఉంటావు, నీకు అంతా బాగుంటుంది అక్కడ, నీకు ఫుడ్ అయినా ఫుడ్ వాళ్ళే ఇస్తారు. నువ్వు ఇంకా ఏజెంట్ ఏం చెప్పాడండి సార్, బట్టలు కూడా పట్టుకెళ్ళే అవసరం లేదు నువ్వు, జస్ట్ నువ్వు 2 జతలు పట్టుకెళ్తే చాలు, బట్టలు కూడా వాళ్ళే ఇస్తారు, నీకు ఫోన్ ఇస్తారు. ఓకే, ఫోను బట్టలు అన్నీ వాళ్ళే ఇస్తారన్నారు. నువ్వు ఇంట్లో ఏ వర్క్ అన్నారు, ఎలాంటి వర్క్ చేయాలన్నారు? ఇంట్లో వర్క్ అంటే సార్ వాళ్ళకి వారంలో 2-3 సార్లు పార్టీస్ జరుగుతాయండి సార్, నైట్ టైము డే టైము ఏ పార్టీస్ అయితే జరుగుతాయండి సార్. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు నువ్వు వాళ్ళకి సర్వ్ చేయవు, వాళ్ళకి ఏం కావాలంటే అది, వాళ్ళు ఫుడ్ తింటే వాళ్ళకి ఏ ఫుడ్ కావాలో అది నువ్వు తెచ్చి ఇవ్వాలి. ఏ డ్రింక్స్ తాగుతానంటే ఆ డ్రింక్స్ తెచ్చి ఇవ్వాలి. టీ తాగితే టీ ఇవ్వాలి. టీ గవ్వ అని అంటారు సార్, గవ్వ అని, అది సర్వ్ చేయాలి. అవి మాత్రమే చెప్పారు సార్. కాకపోతే నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ పని ఏం చెప్పలేదు సార్. తీసుకెళ్ళి సౌదీ అరేబియా ఎడారిలో ఒంటల దగ్గర పెట్టేశారు సార్. ఓకే. ఇంత టెక్నాలజీ అప్పట్లో లేదు, ఇంటర్నెట్ కావచ్చు లేదంటే సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ఇది లేదు. అక్కడ ఓన్లీ ఫోన్ సౌకర్యం మాత్రమే ఉండేది, అందువల్ల బయటపడలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ విధంగా మోసపోయినా కూడా బయటపడుతున్నారు అనుకోవచ్చా? ఎస్ సార్, టెక్నాలజీ నేను ఇంతలా బయటపడ్డాను అనేది సార్ టెక్నాలజీ. నేను ఇలా వీడియో పోస్ట్ చేయడం అంతా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల టెక్నాలజీ. అప్పట్లో ఫోను కనీసం ఫోన్ కూడా ఉండేది కాదు సార్, అందువల్ల ఆయన అంతలా ఇబ్బందులు పడ్డారు సార్. నాకు ఎంత అదృష్టం, నాకు టెక్నాలజీ దొరికింది, నా చేతిలో ఫోన్ అనే ఆయుధం ఉంది, నేను వీడియో తీసి పెట్టానంటే అది టెక్నాలజీ వల్లే సార్. మీరు ఒకవేళ ఎంత ప్రయత్నించినా, ఒకవేళ మీరు దాన్ని ప్రసారం చేసినా, ఒకవేళ దీన్ని మీరు సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేసినా, మేము మీడియాలో టెలికాస్ట్ చేసినా కూడా ఎవరైతే రెస్పాండ్ అవ్వాలో వాళ్ళు అవ్వాలి. సో ఇక్కడ ఆ రెస్పాన్స్ అనేది వచ్చిందంటారా? వచ్చింది సార్, డెఫినెట్గా వచ్చింది సార్. ఓకే, ఎలా వచ్చిందంటారా చెప్పండి, ఏంటి? లోకేష్ గారు సార్ ఫస్ట్, లోకేష్ గారి తర్వాత సుమన్ టీవీ సార్. సుమన్ టీవీ వెంటనే రియాక్ట్ అయ్యారు సార్, వెంటనే. ఓకే. సుమన్ టీవీ వెంటనే రియాక్ట్ అయ్యారు సార్. లోకేష్ గారు ట్వీట్ పెట్టిన మరుక్షణం సుమన్ టీవీ రియాక్ట్ అయ్యారు సార్. సుమన్ టీవీ రియాక్ట్ అయిన తర్వాత మిగతా ఛానల్స్ అని రియాక్ట్ అయినాయి సార్, నా గురించి ప్రచారం చేయడం, ఇలా ఇరుక్కుపోయినని. లోకేష్ గారు ఇంత ఫాస్ట్గా కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆయన రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ దాన్ని పోస్ట్ చేయడం, దాన్ని ట్యాగ్ చేస్తూ లోకేష్ గారు మీరేం భయపడొద్దు, వీరేంద్ర కుమార్ నేనున్నాను, మిమ్మల్ని సేఫ్గా ఇండియాకి తీసుకొస్తానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో అప్పుడు ఒక నమ్మకం కలిగిందా? ఎస్ సార్, చాలా నమ్మకం కలిగింది సార్. అది కలిగిన తర్వాత నాకు దేవుడా చాలు, నేను ఇండియాకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, చాలా థ్యాంక్స్ దేవుడా అని నేను ప్రార్థించుకున్నాను సార్ దేవుడికి. తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లోకేష్ గారు ట్వీట్ చేశారు సార్, వీరేంద్ర నేను చెప్పినట్టుగా నేను ఇండియాకి తీసుకొచ్చాను, హ్యాపీ అయినా. నిజంగా లోకేష్ గారికి దండం సార్, నేను నిజంగా నేను లైఫ్లో మర్చిపోలేను సార్ లోకేష్ గారు. నిజంగా మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటాం సార్, మా ఫ్యామిలీ అంతా. ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ని చాలా లైట్ తీసుకుంటారు, పెద్దగా పట్టించుకోరు. కేవలం ఒక ట్వీట్ చేయడం వల్ల, ఒక వీడియో పోస్ట్ చేయడం వల్లే ప్రభుత్వమే కదిలింది, లోకేష్ గారి వల్ల ఇదంతా జరిగింది అని అనుకోవచ్చా? ఎస్ సార్, మొత్తం గవర్నమెంటే కదిలింది సార్. నిజంగా నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు సార్, నాకు ఫోన్ చేసిన వాళ్ళు, వాళ్ళని అసలు వాళ్ళు ఏ పోస్టులో ఉన్నారో, ఏ గ్రాడ్యుయేషన్, నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు సార్. నేను వాళ్ళే ఫోన్ చేసి కంగారు పడకమ్మ, వాళ్ళే ధైర్యం చెప్పేవారు సార్. అలాగే మీరు కూడా విజయ్ గారు, సుమన్ టీ విజయ్ గారు, మీరు కూడా చాలా నన్ను ఫాలో అప్ చేసి కంగారు పడక వీరేంద్ర, ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎంబసీతో మాట్లాడుతున్నాం, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, టైంకి తిను అని చాలా
చెప్పేవారు సార్, నిజంగా వాళ్ళు కూడా చెప్పేవారు సార్, ఎన్ఆర్ఐ టీం వాళ్ళు. ఈ నెక్స్ట్ ఈ ఖలీద్ షోఫల్లా గారు